ఐటి బాబు అదే చంద్రబాబుకు మద్దతుగా మంత్రి హరీష్ రావు పొగడ్తలు. అందుకేనా తేదేపా అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుపై తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు ప్రముఖులు స్పందిస్తున్నారు. దేశ విదేశాల నుంచి రోజురోజుకు బాబుకు మద్దతు ఎక్కువ అవుతోంది. ఇక తెలంగాణకు చెందిన పలువురు ముఖ్య నేతలు బీఆర్ఎస్ కీలక నేతలు ఇప్పటికే స్పందించారు. శనివారం నాడు సిద్దిపేటలోని నంగనూరు మండలం నర్మెట్ట శివారులో ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో దాదాపు 300 కోట్ల పెట్టుబడితో చేపట్టిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. సిద్దిపేట పర్యటనలో భాగంగా ఈ కార్యక్రమంలో తాజాగా ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు స్పందించారు. చంద్రబాబు నాయుడు అరెస్టుపై తొలిసారి రియాక్ట్ అయిన హరీష్ రావు ఇంత వయసులో చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయటం దురదృష్టకరం. ఒకప్పుడు ఐటీ అని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు తెలంగాణ అభివృద్ధిపై మంచి మాటలు చెప్పారు. ఒకప్పుడు ఆంధ్రాలో 1 ఎకరం అమ్మితే తెలంగాణలో 6-7 ఎకరాలు కొనే పరిస్థితులు ఉంటే, ఇప్పుడు తెలంగాణలో 1 ఎకరం అమ్మితే ఆంధ్రప్రదేశ్లో 5-6 ఎకరాలు వస్తుందని స్వయంగా చంద్రబాబు అన్నారని మంత్రి హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాంత రైతులకు శుభదినం. రైతులు ఆర్థిక ప్రగతికి బాటలు పడ్డాయి. కష్టపడి సాధించుకున్న తెలంగాణలో రైతులు ఆర్థికంగా బలపడాలి, బాగుపడాలన్నదే గులాబీ పార్టీ ప్రభుత్వ ఉద్దేశ్యమని హరీష్ రావు తెలిపారు. దేశాన్ని పాలించిన పాలకుల నిర్లక్ష్యం వలన దేశం నష్టపోతున్నది. ఆయిల్ పామ్ సాగు రైతన్నకు అభయహస్తం. తెలంగాణ వస్తే ఏం వచ్చిందని కొందరు అంటున్నారు అని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ లేకుంటే, తెలంగాణ రాకుంటే కాళేశ్వరం వస్తుండేనా? రైతులు బాగుపడేవారా? జై కిసాన్ జై జవాన్ మాటలు చెప్పిన వారి హయాంలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువ జరిగాయి అని హరీష్ దుయ్యబట్టారు. కేసీఆర్ హయాంలో గత 9 ఏళ్లలో కరువు అనేదే లేదు. కరెంటు కోతలపై కాంగ్రెస్ మాట్లాడటం విడ్డూరం. రైతులకు 24 గంటలు అవసరం లేదు, 3 గంటలు చాలు అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళవి తెలివి ఉన్న మాటలా, తెలివి లేని మాటలా? ప్రజలే ఆలోచించాలి అని హరీష్ చెప్పుకొచ్చారు. అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న ఆంధ్ర ప్రజల ఓట్ల కోసం మునుపెన్నడూ లేనిది ఇప్పుడు కొత్తగా భారసా నేతలు డ్రామాలకు తెరలేపారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.